అలాంటి ఆరాధనకు పరిపూర్ణత అనేది వస్తుంది. అమ్మను ఆవాహన చేసుకోవడానికి శ్రావణ మాసంలో అదే పేరు వాదినీపది మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ప్రయుక్త మహాగౌరి దేవతా భిన్నం జాయామి ఆవాహయామి అసనాత్మాన పాదయోపాద్యం ముద్రాలాఖ్యం పాద్యం సాఖ్యం అమ్మవారికి ఆవాహన చేసుకొని అర్ఘ్యం పాద్యం ఆచమనం ఇచ్చి అలంకార అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమతో గంధంతోని అమ్మవారికి అలంకారం చేసుకొని అమ్మవారిని గణపతి పక్కకు ఆవాహన చేసుకోవాలి. ఎందుకంటే మొదలు మనం ఆరాధన చేసిన స్వామి ఏమో అన్ని విఘ్నాలను కూడా ఆయన హరించేవాడు. అట్లాగే అమ్మ ఉంది, ఆమె పేరు అని అమ్మ ఇవాళ మహా లక్ష్మీ రూపకంగా మహాగౌరీ రూపకంగా మహా సరస్వతి రూపంగా కూడా మూడు మూర్తుల గోలి ఇవాళ మన ఆలయానికి వచ్చింది. ఆలయం నుండి మన ఇళ్లకు వస్తుంది. ఇంట్లో మనం చేసుకునే ఆరాధన ద్వారా అమ్మకు పరిపూర్ణమైన ఒక ఆరాధన మనం సమర్పించిన వాడు అవుతాం. ఆమె యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కూడా మనం పొందిన వాడు అవుతామన్న ఉద్దేశంగా మన స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం తరపున ఈ రోజున రంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా కూడా ఆలయాలలో ఎన్నో ఆరాధనలు అర్చనలు కమలార్చనలు జరిగే సమయం ఇది. కానీ అమ్మ ఈరోజు అనుకుంది, ఆ ఒక ఆలయంలోకి ఉండి వీళ్ళందరినీ రక్షించుకునే బదులు నేనే ప్రతి ఇంటికి వెళ్తా అనుకుందో ఏమో. అలా ప్రతి ఇంటికి కూడా అమ్మ వచ్చి మీ మీ ద్వారా భక్తి పూర్వకమైన ఆరాధనను ఆవిడ స్వీకరించేందుకు మన ఇంటికి వచ్చింది. మనకి ఇక్కడ అమ్మవారి ఆరాధనకు పూర్వరంగంగా కలశ పూజ, గణపతి పూజ, గౌరీ ఆరాధన మూడు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సిటీకి ఎవరి భక్తిపూర్వక సౌజన్యంతో మనం ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రతి ఇంట అమ్మవారి ఆరాధన ప్రతి ఇల్లు ఒక ఆలయంగా మారేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఏసీఎస్ ఛానల్ వాళ్ళు, దుర్గా సిటీ కేబుల్ వాళ్ళు ద్వారా ఈ రోజున మనం అందుకుంటున్నాం. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకి స్వామి అమ్మవారికి షోడశోపచార ఆరాధన చేస్తున్నారు. చంద్రాం ప్రభాసాన్ని సాధనం వీంశయం లోకే ఏ చుష్టావత అరామతాం పత్ని వీంశనమంతరం ధ్యే లక్ష్మీమి అక్షితాంబ్రుని ఆదిత్యవర్ణేదవశోతి జాతో వనస్పతిష్టమ ఉత్తర వివాహ శబలాన్ని బాహ్యాంత రాజాస్త బాహ్యా లక్ష్మి ఉపైతమాం దేవ సమీతి స్వైనా సహ భాద్రబోధోస్మిరాజ్ కేసుమద్దిలాభే శ్రీవాసామలా విజయష్టా లక్ష్మీరణాశయాన్యమ గురుసముద్ధి సర్వాన్ని పరమేంద్రా గంధద్వారాంధురా దర్శామిత్యపుష్టా కేశిని ప్రభు దాస్యో స్వాహ
మనకు మొట్టమొదలు నామాలలో మనం చెప్పుకునేది అది
ప్రకృతిం యోగం విద్యాం సర్వభూత హిత ప్రదాత ఈ నాలుగు నామాలలో లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం మొత్తం ఉంటుందని చెప్తారు మన చేత ప్రకృతిం అంటే ఏ జీవిని హింసించకుండా ఏ చెట్టును నరకకుండా ఏ గుడ్డను తవ్వకుండా ఏ పుట్టను ధ్వంసం చేయకుండా ఎంతకాలమైతే సకల జీవులను వాటి వాటి ఆశ్రమాల్లో ఆశ్రయాల్లో ఉంచగలుగుతామో అంతవరకు భగవంతుడు మనము చూస్తూనే ఉంటాడు. ప్రపంచంలో చాలా మంది అనుకుంటారు మనం ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా మనకు భగవంతుడు కనపడడు. ఈ యుగంలో కనపడే మహానుభావులు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి స్వప్న సాక్షాత్కారము లేక భౌతికంగానో ఆయన కనపడుతూ ఉంటాడు. కానీ భక్తులకు భగవంతుడు కనపడేటంటే భగవంతుడు మాత్రం మనందరినీ తప్పకుండా రోజు చూస్తూనే ఉంటాడు. కనుక ఆయన దృష్టి నుంచి మాత్రం మనం ఎవరైనా తప్పించుకోలేదు. అందుకే మనకు ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వస్తాయి. ఓ ధనుర్మాసం నెల రోజులు వస్తుంది, శ్రావణ మాసం నెల రోజులు వస్తుంది పండుగ, ఓ దీపావళి ఒక రోజు వస్తుంది, దసరా 9 రోజులు వస్తుంది. అర్థా విషన్న చిదిలాస్థ గీత గోరేషు చవ్యాది సువర్తమ సంకీర్తి నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖాస్థుతినో. ఎంతమంది వేల కొద్ది జనం పిట్టల్లాగా రాలిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా, కానీ అఖండ భారతావని చేసుకున్న పుణ్యం ఏమిటో కానీ ఇక్కడ ఉన్న మనుషులకు ప్రసాద తీర్థాలు మనం స్వీకరిస్తున్నా కంటే భగవంతుడు సరే ఏమోలో కొంత మనలోపట ఉండే ఈ వ్యాధి గ్రస్తమైన విభాగాన్ని ఆయన కొంత తగ్గిస్తూ వస్తున్నా. శరీరే దర్దిరే భూతం వ్యాధి గ్రస్తే కళేవర ఓషధి జాహ్నవీపోయం వైద్యో నారాయణో హరి చెప్తారు. శరీరం మంచిగా ఉన్నంతకాలం ఆరోగ్యవంతుడు. అందుకే మన పూర్వీకులు మనం చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం, ఇక దాన్ని మించిన భాగ్యం ఏమీ లేదు. వేల కొద్ది షుగర్ ఫ్యాక్టరీ ఉన్నవాడు చక్కెర వ్యాధి ఉందనుకోండి, ఇక్కడ చక్కెర కూడా వాడు ఒక్కలేదు. కావలసినంత వ్యవసాయం ఉన్నా అన్నం తినలేదు. కనుక శరీరే జరిగే భూతం, ఎప్పుడైతే శరీరానికి ఒక వ్యాధి లాంటిది సంక్రమించే అవకాశం వస్తుందో వ్యాధి గ్రస్తే కళేభరం. ఎప్పుడైతే వ్యాధి శరీరానికి అంటుందో ఆరోగ్యవంతమైన శరీరం కళేభరంగా మారుతుంది. ఔషధీయతో జాహ్నవి అంటే ఏమిటి? గంధ. జపు మహర్షి చెవిలో ఉంది వచ్చింది ఆయన, కనుక ఆవిడ జాహ్నవి అని పేరు. అలాంటి గంధ తీర్థంతో సమానమైన ఔషధులు వైద్యో నారాయణో హరి, నారాయణ అనేవాడు తీర్థంగా మనకిస్తున్నాడు. ఇవాళ ఎంతోమంది వైద్యులు వాళ్ళ వాళ్ళ సేవ ధర్మం ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టింది. ఈ రోజున వాళ్ళ కుటుంబాలను వాళ్ళు కాదనుకొని ఎంతో కాలంగా దూరంగా ఉండి కుటుంబాలకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వైద్యశాలలో వాళ్ళు చేసిన ప్రాణదానం భగవంతుడు ఎప్పటికీ కూడా వాళ్ళ చిరస్థాయిగా వాళ్ళ కుటుంబాలను రక్షిస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పారిశుద్ధ్య కార్మికులే కానివ్వండి, వైద్యులే కానివ్వండి, రక్షక భటులైన మన పోలీస్ అధికారులే కానివ్వండి, ఎంతకాలంగా వాళ్ళు సుమారు ఒక 4-5 నెలలుగా ఓ వ్రత దీక్షతరిగా ఉండి వాళ్ళు జనాన్ని కాపాడు, వాళ్ళు బయట తిరుగుతూ ఎన్ని అవస్థలు పడుతున్నారో మన కళ్ళారా చూస్తూ ఉన్నా. అందుకే ఒకటి సూత్రం, ఈ స్థితి వెళ్ళిపోయే వరకు, ఈ పరిస్థితి మారే వరకు మనం ఒకటే కోరుకోవాలి, మనము కుటుంబంలో ఒక పెద్దవాడుగా ఉంటాం. ఉన్నప్పుడు మన ద్వారా మన కుటుంబానికి ఎటువంటి ఇల్లు జరగకూడదు. అట్లాగే మనం ఎక్కడో తిరిగి అంటుపెట్టుకొని వచ్చి ఇంటి వాళ్ళకి అంటుపెట్టుకుంటాం. ఇంటి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి. కనుక ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పాటించడం అంటే మనకు పూర్వం నుంచి కూడా అనాదిగా చెప్పేది ఒకటే, సాంప్రదాయాలు బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, పుక్కిలించి ఉమ్మండి, ఇవన్నీ మనకు అనాదిగా వస్తున్నాయి. కానీ మనం ఈ మధ్యలో పాటించడం లేదు.
మళ్ళీ ఇప్పుడు పాటిస్తున్నా గడిగి 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 చేతులకు ఒకళ్ళకు మాత్రం గిరాకీ లేకుండా అయిపోయింది హస్త సామాగ్రికను చూసేవాడు చేతులలో రేఖలన్నీ కూడా కడిగి 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 అరిగిపోయింది కనుక వాళ్ళకి పని లేకుండా అయిపోయింది కానీ ఈ శుభ్రత ఇప్పుడే కాదు ఎల్లకాలం మనం పాటించగలిగితే చాలా బాగుంటుంది కనుక అలాంటి శుభ్రత మనకు ఆరాధనలో దొరుకుతుంది మడిపట్ట కట్టుకోవడం పవిత్రంగా ఉండడం ఇలాంటివన్నీ అటువంటి లక్షణాలే ఇప్పుడు మనము అమ్మవారికి అత్యంత ఇష్టమైన అర్చన ఓమకాయ నామాలతో మనం చెప్పుకుంటా మీరు వీలైతే ఎంతోనే చేసుకుంటున్నారు కనుక ప్రశాంతంగా ఒక్కొక్క నామాన్ని విరివిగా చెప్తూ ఉంటా మీరు అక్కడ ఒక్కొక్క నామాన్ని అంటూ అమ్మవారి పైన కుంకుమ వేస్తూ మనసులో అన వచ్చిన వాళ్ళు అనండి శ్రావణ శుక్రవారం రోజున పౌర్ణమికి ముందు వచ్చే వారం ఏదైతే ఉంటుందో ఆ వారం రోజున విముక్త దుఃఖాసుఖినో ఏ నామం వలన లోకం పావనమైందో ఏ నామాన్ని పట్టుకొని అమ్మ మీ వెంట ఉందో మీ ఇద్దరి పాదాలు మేము పట్టుకున్నాం ఈ రోజున ఈ లోకాన్ని కాపాడండి అందుకే ప్రయత్నం చేసిన మన అభయానంద స్వామి ఆదరణంగా అనేక అనేక మంగళాచరణ చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ అహిం గోబ్రాహ్మణి శుభం లోకాస్తమొక్క సుఖినో భవతి ఓం స్వస్తి అమ్మవారికి నివేదన మంగళహారతి ఇక్కడ ఇస్తారు మంగళహారతి మీరు కూడా అక్కడ అమ్మవారికి చూపించని అక్కడ కట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనకు సమయంతో పరిపూర్ణం చేసుకున్నాం తర్వాత మంగళహారతి తర్వాత రెండు అక్షరంతో తీసుకొని అమ్మవారి దగ్గర వేసిన ఈ కల్పాన్ని మీరు వేసుకోండి పెద్దవాళ్ళ ద్వారా వేయించుకోండి మీరు చిన్నపిల్లలకు వేయండి ఆలయానికి రాలేదనో ఆలయంలో చేసుకోలేదనో ఇటువంటి భావన అవసరం లేదు కారణం ఏమిటంటే దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు ఆయన ఏ దిక్కులైనా ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు ఆయన అనుస్వరూపం పరమాణు స్వరూపం కనుక ఆ స్వామి మనకి ఎక్కడ ఉన్నా కూడా ఆయన అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా కోరుకుంటున్నాం ఓన్లీ ఇంకా ఇలాంటి ప్రతిష్టాయ స్వాహి నారాయణ స్వాహ
Satamanam bhushtaya purishtendriyaya shivendriye pratitishtati Satmanda artha satyasatra sundubiro sambaripurna isha devurthi rastu Satasvamsa Govindaya namo namaha Pandit Krishnaya artaklesa nasaya sri krishnaya oyam namaha Vandeve saraswatim vyasam tato jayate mude Vete lakam lalate patale Karena mahamari, mandan ini, ibal di peritul samaim lo, intensi, baik itu aja persitulu, leni karena engko, mari, kita tadi sama cerita engko, manabeha jenis swami dewi, dewa le prangan amlo, angga baik bangga, shravana masam, intinta lalita para ini karya kromo, mariu. ఈ శ్రావణ మాసంలో విశేషంగా వచ్చే నాలుగు శుక్రవారాల్లో అమ్మవారికి దివ్యమైనటువంటి అలంకారాలు మరి సాయంకాలం నిత్య లలిత పారాయణ కార్యక్రమాలు అలాగే అమ్మవారికి పల్లకి సేవలు పూజల సేవలు కన్నుల పండుగ ముత్తైదులందరూ వచ్చేసి హారతులు పడుతున్న శుభ సమయంలో ఎంతో చక్కగా Mutanya malam itu, mari haratul padatul itu nih subuh sandar bumbu, entah apa tengah jadi kerja kerja malam itu, ini karena karenanya, ini samacara malam itu, case kolek apa tuh nih, mari alat itu kicu orang ini, samui kengga malam itu case punya, Varalakshmi, Bratani, mari amal sevaran itu, elanti. Begitulah kalaupun Durga City Cable Wari Sahkar itu, alagi Asian Channel Wari Sahkar itu, berapaan jadi Swami, alaya Nirwaka Kabadi Wari Sahkar itu, Dewa Laya Prangar Nandi, Amma Wari Sunni Dilo, Nambi Wenego Palacharya Kaushika Gari Adwayam Lo, Sriman Nambi Partha Saradi Kaushika Gari Nirwahan Lo. Mari pada waktu malam, Varalakshmi Vratani live telecast secara justru adbutan yang nirwain cipani, yoga, tension orna 20 jiwita mulu, maka dayriam cegur ce 20, channelan malam, ipran bawa bicamu, ide, yoga, dayriani, stayriani, malu, dalita amawaru, istu. త్వరలోని ఈ కరోనా మహమ్మారి నుండి మనందరినీ అమ్మవారి రక్షిస్తుందని భావిస్తూ ఈ రోజు సాయంకాలం 7 గంటలకు అమ్మవారికి మరి పూజ సేవ అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దుర్గా ఛానల్ ద్వారా ఏసియల్ ఛానల్ వారు ఇచ్చే న్యూస్ ద్వారా వార్తల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మరి మీరందరూ కూడా తరించాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ ఇదే ధైర్యాన్ని కొనసాగిస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని మీ అందరికీ చెబుతూ ఈ యొక్క గొప్పనైనటువంటి అవకాశం మనకు కలిగించినటువంటి ఛానల్ సోదరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా మరొక్కసారి ఆలయ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్.